దేవు నామానికి స్తోత్రములు కలుగును గాక. May the name of the Lord be glorified. క్రీస్తునందు ప్రియులారా, యంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఆపనం తెలియజేస్తున్నాం. I would really take it as a glad thing to welcome you all for this end time messages. దేవుని యొక్క మహాకృపను బట్టి యంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమము అనేక ప్రజలకు చేరవేయటానికి దేవుని యొక్క రెండో రాకడకు ముందు దేవుని యొక్క ప్రజలకు వెళ్ళవలసిన ప్రాముఖ్యమైన వర్తమానము అందించడానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. So God is so gracious that he is giving us the opportunity to preach this word of God which is very important for this end time generation. మనం గడిచిన నాలుగు భాగములలో విధేత క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకానికి గుర్త అనేక అంశ భాగముల నుంచి నాలుగు భాగములు ధ్యానించి ఉన్నాం. సో వి హావ్ ఫినిష్డ్ ఫోర్ పార్ట్స్ ఇన్ దిస్ సిరీస్ ఆన్ ద టాపిక్ కాల్ ఈజ్ ఒబీడియన్స్ లీగలిజం. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక ప్రాంతాల ప్రజలు వారి యొక్క సమస్యలు అలాగనే వారి యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ వచ్చి ఉన్నారు. యు నో గాడ్ ఈజ్ రియల్లీ అవేక్నింగ్ ద పీపుల్ మైండ్స్ ఆఫ్ ద పీపుల్ దట్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ గివింగ్ దేర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ దేర్ అర్జెస్. అలాగనే ఫోన్ చేసి ప్రార్థన అవసరతను కోరిన ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరికి దేవుడు తప్పకుండా సహాయం చేయును గాక. సో వి ఆర్ రియల్లీ ప్రేయింగ్ ఫర్ యు ఆల్ ద దట్ ఆర్ గివింగ్ దేర్ ప్రేయర్ రిక్వెస్ట్స్. దేవుని యొక్క వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాము. సో లెట్స్ హావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ బిఫోర్ వి గెట్ ఇన్. కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవర్ గ్రేసియస్ గాడ్ ఇన్ హెవెన్, వి వాంట్ టు థాంక్యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వే హావ్ గైడెడ్ us. ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమానము ద్వారా ప్రభు అనేకమైన నూతన వర్తమానములు మాకు అందిస్తున్నందుకు వందనాలు. లార్డ్, through this end time messages we want to really praise you that gave for giving this opportunity. అవును ప్రభువా, మీ రెండో రాకడకు ముందు జీవిస్తున్న మీ ప్రజలకు కావాల్సిన మీ వర్తమానముల ద్వారా వారు ఆత్మీయంగా బలపరచబడి మీ యొక్క వాక్యానికి ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా కృప చూపమని. God help each and every one of us so that we could coming to the obedience to thine commandments. ప్రభువా, మేము మరి విధేయత క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకానికి గుర్త అనే అంశ భాగములు మేము ధ్యానిస్తున్నప్పుడు, లార్డ్, వెన్ వి ఆర్ పాండరింగ్ అపాన్ దిస్ టాపిక్ కాల్డ్ ఈజ్ ఒబీడియన్స్ లీగలిజం, మేము నిలబడి ఉన్న మేము వట్టివారమే కానీ మీ ఆత్మ మాలో ఉంచి మీరు మాట్లాడమని. లార్డ్, వి నో దట్ వి ఆర్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వి వాంట్ యువర్ స్పిరిట్ టు బి అబైడింగ్ ఇన్ us. ఎవరికి ఏ వర్తమానములు అవసరమో అలాంటి ప్రతి ఒక్కరికి వర్తమానం అందించమని వేడుకుంటూ ఉన్నాం. We plead you that whatever the message that needs to be taken to the people, you just take it. ఈ కార్యక్రమ నిమిత్తమై ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఆర్థికంగా సహాయం చేస్తున్న వారు, అలాగనే నాయన ఈ యొక్క పరిచర్యకు ఎందరైతే వారి యొక్క అభయహస్తములు ఇస్తూ ఉన్నారో వారందరినీ మీరు దీవించమని. God bless each and every one of us, every one of them who is involved in conduction of this meeting. మీ యొక్క కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తూ మీరే మాకు ఆత్మచేత నడిపించి బలపరిచి మాట్లాడమని, తెలుగు నుంచి ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తున్న మీ దాసుని కూడా మీరు అభిషేకించి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. And we give you honor and glory because we ask this much in Jesus precious name. Amen. Amen. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన నాలుగు వారములలో ప్రాముఖ్యమైన వర్తమానములు నాలుగు భాగాలు మనం ధ్యానించి ఉన్నాం. You know the very important topic called is obedience legalism and we have discussed so far four important parts of the series. దేవుడు అనేకమైన నూతన విషయాలు మన యొక్క ఆలోచనకి మన మనసుకి దేవుడు తట్టి ఉన్నాడు. You know God is really impressing upon our heart beautiful things and ఒకవేళ ఈ మాటలు మీరు ఇంత ముందు విని ఉండవచ్చు, కానీ ఈ రోజున ఈ వర్తమానములు మీ హృదయానికి మీ అంతరంగములు అవి తాకినని మేము నమ్ముచున్నాం. యు మైట్ హావ్ లిసెన్డ్ ఆర్ హర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వి స్పీక్ నౌ. ఎందుకంటే మేము అన్నిటి కూడా ప్రశ్నకు జవాబులు ఇక్కడ దొరుకుతున్నాయి. నో వి హావ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ ది ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్సెల్ఫ్. కనుక మన అనేక చోట్ల విన్నప్పుడు వారు ప్రసంగ భాగాన్ని ముందుకు వెళుతుంటారు, కానీ ప్రశ్నకు దాని సమాధానాన్ని మరి చెప్పటం చాలా అరుదుగా చూస్తున్నాం. మెనీ ప్లేసెస్ వేర్ దే టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రీచ్ ఇట్ బట్ దే డోంట్ గివ్ ది ఆన్సర్స్ రైట్ ఫ్రమ్ ద బైబిల్. మనము దీంట్లో మనం ఏడో ప్రశ్న పత్ర భాగములను మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వన్స్ అగైన్ వి ఆర్ గెటింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండ్ వి ఆర్ మూవింగ్ టు ద 7th క్వశ్చన్. నాకు పూర్తిగా స్పష్టమే కానీ బైబిల్ సత్యమును అవిధేయత చూపుట వలన దేవుడు నన్ను దోషిగా ఎంచునా అనేక ప్రశ్నలు చదువుతున్నాం. సో డస్ గాడ్ కౌంట్ పీపుల్ గిల్టీ ఫర్ డిసోబేయింగ్ బైబిల్ ట్రూత్ దట్ హస్ నెవర్ బీన్ మేడ్ క్లియర్ టు దెం. ఒకవేళ దేవుని యొక్క సత్య వాక్యమును వెలుగును నీకు సరిగా నీకు తెలియకుండా ఉన్న మాట అయితే, సో ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్ సర్టన్ ట్రూత్ దట్ గాడ్ రివీల్స్ టు యు, దేవుడు నిన్ను నన్ను లేక దోషిగా ఎంచుతాడా లేకపోతే అలాగే విడిచిపెడతాడా? సో ఇన్ దట్ కేస్ డు యు బి కౌంటెడ్ గిల్టీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? చాలా మంది అనుకుంటున్నారు
గారు నాకు దేవుని గురించి దేవుని యొక్క సత్య వాక్యం గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి. So some few people say that because we are not made that much clear about the, what is the truth that revealed to us. కనుక దేవుని యొక్క సేవకులారా మీరు చెప్పే ఆ యొక్క తీర్పు కావచ్చు లేక వినాశము కావచ్చు లేకపోతే దేవుని యొక్క కోపం కావచ్చు మాకు తెలియదు కాబట్టి మా మీద రావడానికి అవకాశం లేదు అనుకుంటున్నారు. So you might think that I have not made clear about judgment so I will not come under judgment. కానీ దేవుడు అనాది కాలములో అనగా జ్ఞానములేని కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. But you know in the times of ignorance God made much attention to the people. ఎందుకంటే పూర్వ దినాల్లో అజ్ఞానముగా ఉంటున్నారు జ్ఞానములేని వారుగా ఉంటున్నారు అప్పుడు. Because in those days people were so ignorant. కానీ దేవుడు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలనని దేవుడు మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు. But in this last days God is coming forward to give the opportunity for each one of us to repent of our sins. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనందరిలో క్రియా పని చేస్తుంది. Because we know that the spirit of God is working upon each and every one of our heart. దేవుని యొక్క సత్య వెలుగు అనేకులకు ప్రకాశిస్తుంది ఈ రోజున. The light of the truth is shining upon the hearts of the people. కనుక మరి చీకటిలో వెలుగు ప్రవేశించింది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. The light entered into the darkness for people to see it but people are not recognizing it. కనుక దాని యొక్క తప్పు ఆ వెలుగు కాదు ఆ చీకటి ఆ వెలుగును గ్రహించకపోవటం వల్ల. So it is the mistake of the darkness that it cannot absorb that light that is shining upon it. కనుక దేవుని యొక్క వెలుగు సత్యవాక్యము లోకములో వచ్చి ఉన్నది. You know the truth or the light of God is shining upon this world. కనుక దేవుని యొక్క వర్తమానము ఏదో ఒక రూపములో నీ యందు నీ యొద్దకు అందించబడుతుంది ఈ రోజున. The sermon or the word of God is somehow reached to you in any media. కనుక దేవుని యొక్క వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక రూపమున ఆ సత్యవాక్యానికి తెలియబడినప్పుడు ఇంకా దేవుడు నిన్ను దోషిగా ఎంచుతాడు లేక విడిచిపెడతానే ప్రశ్నపత్ర భాగమును చూసి మాట్లాడుతున్నా. Even in that case if that truth or that light is not made clear to you do you be counted as guilty in the sight of God? దేవునికి వాక్యాన్ని చూస్తున్నప్పుడు యోహాను సువార్త 9:41 వచనాన్ని ధ్యానిస్తాం. So when we see John chapter 9 verse 41 అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపములు నిలిచి ఉన్నదని చెప్పెను. The Bible says here if you are blind you would have no sin but now you say we see therefore your sin remains. కనుక దేవుడు ఈ రోజున మనం అందరము చూస్తూ ఉన్నాం ఎవరు కూడా గుడ్డివారం కాదు. We all know that we have the eyes to see. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు మానవుని యొక్క మనసు ఇచ్చి ఉన్నాడు. We have the mind to think about. కనుక మనం ఆలోచన చేయగలుగుతున్నామో మనం ఏది మంచి ఏది చెడు మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. So we have the ability to think and discern between what is right and what is wrong. కనుక మన అనుదిన జీవితంలో ఏది మేలో ఏది కీడో ఏది అసత్యమో అనేది మనం గ్రహించగలుగుతున్నాం. So we are able to understand what is truth from the error. కనుక దేవుడు అంటున్నాడు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని. So he says if you are blind you would have no sin. అయితే మీరు ఇప్పుడు చూచుచున్నారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఈ రోజున మీరు వినుతున్నారు కనుక మీ యందు పాపము నిలిచి ఉన్నది. But you have eyes to see and you have ears to hear and your sin remains if you are not paying much attention. బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగునని. Bible says that faith comes by hearing. కనుక నువ్వు వింటూ ఉన్నావు కానీ ఈ చెవులను విని ఈ చెవులను విడిచిపెడుతున్నప్పుడు అది నీకు పాపముగా లేక దోషిగా నిలబడుతున్నావు. You are hearing from one ear and leaving it from the other. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనకు 2 కొరింథీ పత్రిక 4:4 చూచామంటే. So we see 2 Corinthians chapter 4 verse 4. సువార్త సత్యమును చూడకుండానట్లు మనోనేత్రమును సాతాను గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడని వాక్యాన్ని చూస్తున్నాము. So where we see that Satan is blinding the eyes of the people so that they not see the spirituality of the word of God. కనుక ఈ రోజున సాతానుడు అనేకమైన మనోనేత్రాలను ఈ రోజున గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు. Satan is trying his best to blind our eyes so we don't see the truth of God. కనుక సాతానుడు గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు కాబట్టి నేను ఏమి చేయను అని నీకై నువ్వు ఊరుకునే మాట అయితే. So you might stay idle saying that because Satan is blinding my eyes so I can't see. కనుక నువ్వు పాపములో ఉండివాడవుతావు కానీ ఈ రోజు నువ్వు ఒక మనవి చేయాలి. So but you have to urge yourself. దేవా నీ యొక్క ధర్మశాస్త్రములో ఉన్న సత్యవాక్యాలను అద్భుత కార్యాలను చూచినట్లు నా కళ్ళు తెరవమని దావీదు మహారాజు ప్రార్థన ఏ రీతిగా చేశాడో అలాగే ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాలి. You and I must pray like David that open thou my eyes so Lord that I may see wondrous things out of thy law. ఎందుకంటే నువ్వు దేవుని అలా అడిగితే మన శక్తి ద్వారా మన మనోనేత్రాలు తెరవబడవు కానీ దేవుని యొక్క పరిశుద్ధ
పరిశుద్ధాత్మ శక్తి వలన అవి తెరవబడతది సత్యాన్ని వెలుగును నువ్వు చూస్తావు యు నో ద ఇన్ అవర్ ఓన్ స్ట్రెంత్ వి కాంట్ సీ ఎనీథింగ్ బట్ గాడ్ విల్ గివ్ us ది ఎబిలిటీ టు సీ ది వండరస్ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ వర్డ్ ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది యాకోబు 4:17 లో సో వెన్ వి సీ జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17 కాబట్టి మేలనిది చేయనరిగి అలాగే చేయను వానికి పాపము కలుగునని రాయబడి ఉంది బైబిల్ సేస్ దేర్ఫోర్ టు హిమ్ దట్ నోత్ టు డు గుడ్ అండ్ డు ఇట్ నాట్ టు హిమ్ ఇట్ ఇస్ సిన్ కనుక ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏది మేలు ఏది కీడో ఏది మంచిది ఏది చెడో దేవుడు అందరికి మనస్సాక్షిని ఇచ్చి ఉన్నాడు వారు గ్రహించే శక్తిని ఐ నో దట్ ఎవరీవన్ ఆఫ్ us నో ది నో వాట్ ఇస్ రైట్ అండ్ రాంగ్ కనుక దేవుని యొక్క ప్రజలంటున్న ఈ నీవు నేను మనము దాన్ని గ్రహించు బద్దులమై ఉంటూ ఉన్నాం బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి మస్ట్ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ ద వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కనుక ఎంచుకాలంలో ఉంటున్న నీవు నేను మనము దేవుని యొక్క సత్యవాక్యంలో మనం ఎవరు వైపు నిలబడుతున్నామో ఎవరు వైపు నిలవాల్సిన అవసరం ఉన్నది అనేది ఈ రోజున మనం గ్రహించు వారమై ఉంటున్నాం వి మస్ట్ అండర్స్టాండ్ ఆన్ హూ సైడ్ వి మస్ట్ స్టాండ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ మనము సత్యం వైపు నిలబడదామా అసత్యం వైపు నిలబడదామా ఆన్ ద సైడ్ ఆఫ్ ద ట్రూత్ ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఎర్రర్ ఆర్ ద లైస్ నువ్వు దేవుని వైపు నిలబడతావా సాతాను వైపు నిలబడతావా అనేది నిర్ణయించుకునే సమయం ఆసన్నమైనది ఆన్ జీసస్ సైడ్ ఆర్ సాతన్ సైడ్ ఎందుకంటే దేవుని వైపు నిలబడినప్పుడు దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మనం స్వాతంత్రులు అవుతాము సో వెన్ యు స్టాండ్ ఇన్ ద సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు విల్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అయితే అసత్యం వైపు నిలబడే మాట అయితే మనం సాతాను కలుగు ఆ యొక్క శిక్షను మనము కూడా పొందవలసిన వారమే ఉంటాం సో ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ సాతన్ యు విల్ బి లైబుల్ టు go through the pain and suffering that Satan will have to go on the punishment kanaka ee kadavari dinalo jeevisthunna mana jeevithalu satyam vaipu leka aa devuni vaipu nilabade maata aithe devude manike vijayam kalugu cheyavadu so if you want to stand on the side of God God will stand for you bible cheptundi hosea 4:6 lono so when you see hosea chapter 4 verse 6 na janulu gnanamu leni vare nashinchuchunnaru ganuka nivu gnanamunaku visarjinchuchunnavu nenu ninnu visarjintunu the bible clearly says in hosea chapter 4 verse 6 it says my people are destroyed for lack of knowledge because you have rejected knowledge I also will reject you prajalu gnanam leka nashinchipothunnaru no people are perishing for the lack of knowledge kanaka ee rojuna loka gnanam aithe dandiga unnadi ee rojuna you know the knowledge of this world is abundant right now kani ikkada devuni yokka gnanam kavalani devudu korukuntunnadu but God is expecting each one of us to have his knowledge of the word of God endukante ee loka gnanam devuni drushtilo adi verritharamaga unnadi because the knowledge of this world or the wisdom of this world is foolishness in the sight of God kanaka oka vela niku చదువు లేకపోవచ్చు ధనధాన్యాలు లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు కానీ యు మైట్ నాట్ హావ్ దిస్ ప్రాపర్టీస్ అండ్ ద లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ కానీ బైబిల్ చెప్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలమని ద బైబిల్ సేస్ దట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ కనుక దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండే మాట అయితే దేవుని యొక్క సత్యవాక్యాన్ని నువ్వు అనుసరించే మాట అయితే నువ్వు దేవుని దృష్టిలో జ్ఞానవంతుడుగా దేవుని యొక్క జ్ఞానవంతుడుగా ఉంటావు సో ఇఫ్ యు షో రెవరెన్స్ టు గాడ్ గాడ్ విల్ కౌంట్ యు యాస్ సమ్వన్ హు హస్ హిస్ నాలెడ్జ్ ఇన్ హిస్ వర్డ్ God. కానీ బైబిల్ చెప్తుంది ఈ రోజు దేవుని యొక్క జ్ఞానాన్ని చాలా మంది విసర్జిస్తూ ఉన్నారు. But the Bible says that by people in this world most people are rejecting the knowledge of the word of God. కనుక దేవుని యొక్క సత్య వెలుగును ఆ వెలుగు మాకు వద్దు మేము చీకట్లోనే ఉంటాము పాపములో ఉంటాము మాకు ఇది సరిపోతుంది అని చెప్పేసి ఆ సత్య వాక్యాన్ని వారు విసర్జించుతున్నారు. No, they reject saying that we don't want the word of God because this word of God is very burden upon us so we want this word of the knowledge of this world kada devuni vakyam ee rithiga selavustundi vaani vaani kriyala choppune nenu teerpu teerustunnanani but the bible says that each one of us will be judged according to our works endukante manam cheskune teermanaanu batti manam cheskune aka mari aaga teermane batti devudu repu manaki teerpu teerchabothunnadu based upon our choice and choices and decisions we will be judged endukante devudu manaku mari swechha swatantrani maniki ichesadu aina because God has given us granted to each one of us the freedom to choose what is right and what is wrong nu denini ennukuntavo adi nee ishtam antunnadu so it is your decision to whether to choose God or Satan nu satyamuno lekapothe asatyana devunika satanika whether to choose the truth or the lies mari denini ఎన్నుకుంటావు అనేది నువ్వు తీసుకునే మనం తీసుకునే తీర్మానం మీద ఇది ఆధారపడి ఉన్నది సో ఇట్స్ యువర్ రిజల్వ్ ఆర్ ఇట్ ఇస్ యువర్ రెజల్యూషన్ ఆర్ డెసిషన్ టు చూస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అందుకని దేవుని యొక్క జ్ఞానాన్ని విసర్జిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నా జ్ఞానాన్ని నా సత్యాన్ని విసర్జిస్తున్నారు కనుక నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తానంట దట్స్ వై సేస్ బికాజ్ యు రిజెక్టెడ్ ద నాలెడ్జ్ రిజెక్టెడ్ మై నాలెడ్జ్ ఐ ఆల్సో విల్ రిజెక్ట్ యు దేవుడు నువ్వు నశించుకోవాలని ఎంత మాత్రం కోరుకోవట్లేదు కానీ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యు టు బి పెరిష్డ్ నువ్వు ఆయనతో ఉండాలని ఆయన నిత్య రాజ్యములో ఉండాలని నిత్య జీవానికి వారసులవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు బట్ దట్ యు స్టే విత్ హిమ్ ఆర్ లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్
Lord. కాని ప్రజలు ఆ సత్యమును ఆ యొక్క వెలుగును మాకొద్దని వారికే వారు మరి విసర్జిస్తూ ఉన్నారు. Now people for themselves they are rejecting the knowledge of the word of God. దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డ మత్తయి 7:7 లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. So when you see Matthew chapter 7:7, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని వాక్యం అడుగుడు మీకు ఇస్తారంట ఉన్నారు. Bible says that ask and it shall be given to you, seek and you will find, knock and the door shall be opened unto you. కనుక దాంట్లో మనం చూస్తున్నాం వెతుకుడు మీకు దొరుకునని. Seek and you shall find it. కనుక ఈ రోజున నీవు వెతకడానికి కొంత సమయాన్ని నువ్వు హెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. So today it's your job and your responsibility to spend some time to seek for something. కనుక దేవుడు అంటాడు నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను అంటున్నాడు. The Bible says to those that seek me I will be found. కనుక దేవునికి వెతుకు వారు కావాలి, దేవునికి ఆసక్తిగా ఆయన కనుగొను వారు కావాలి ఈ రోజు. No, God is expecting for people to seek for him. కనుక ఎక్కడ వెళ్ళినా కూడా సత్యం లేదు, ఎక్కడ వేగినా కూడా నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు, కానీ ఒక యేసు దగ్గర ఉంది కాబట్టి ఆ యేసుక్రీస్తు వారిని మనము నీవు వెతుకు వారమే ఉండాలంటున్నాడు. The forgiveness and the pardon of your sins will never be made anywhere but at the feet of Jesus Christ if you confess them. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము ఒక సత్యమును మనం తెలుసుకోవడానికి సమయం మనకి లేకపోయినప్పుడు కూడా. So even if you don't have enough time to make a truth clear to us, ఆ సత్యవాక్యాన్ని నేర్చుకుని తెలుసుకునే సమయము నాకు లేనప్పుడు, అవకాశం నాకు దొరకనప్పుడు దేవుడు నన్ను దోషిగా ఎంచడు గాని. So when I don't have the opportunity to understand and made some certain truth to be made clear to me, kani nenu pondina leka pondagaligina velugu antati vishayamlo naaku telisinappudu devudu tappakunda nannu devudu danni jawabdariga chestanadu. So in such case God will not count me responsible, but when the truth is made clear to me and I have the knowledge of the light of the word of God, then I be accountable if I don't follow it. Kanaka ee satya vakyanni vedagatanikini chadavatanikini dhyanam cheyatanikini nerchukotanikini neevu nenu manam devuni sannidhilo vedukuvarame untu. We must seek in the presence of God for his wondrous things so that we can understand the secrets of his word. ఈ యొక్క సత్య వెలుగుని అనేకుల దగ్గరికి ఈ రోజు వస్తుంది, కానీ వారు దానికి ఇష్టపూర్వకంగా దాన్ని అంగీకరించకపోవటం వల్ల తమ కొద్దకు వచ్చిన యొక్క సత్యాన్ని వారు తిరస్కరించుటను బట్టి వారు దేవుని చేత నాశనము చేయబడుతూ ఉంటున్నారు. So because they reject people in these days rejecting the word of God even if it is reaching to them, because they are doing that their eyes are getting blinded. కనుక దేవుడు అనేకమైన ఉదాహరణ బైబిల్లో మనకి రాయబడి ఉంచి ఉన్నాడు. సో గాడ్ హస్ గివెన్ us so many examples. నినే పట్టణం విషయంలో అదే జరుగుతుంది. సో వి సీ దట్ ఇన్ ద స్టోరీ ఆఫ్ నినవా వేర్ వి సీ. కానీ దేవుని యొక్క నినో పట్టణము దేవుని యొక్క దృష్టిలో నాశనానికి సిద్ధముగా ఉన్నది. వి సీ దట్ యు నో బికాజ్ దే వర్ సో వికెడ్, ద సిటీ వాస్ సో వికెడ్, ఇట్ వాస్ రెడీ టు బి డిస్ట్రాయ్డ్. కానీ దేవుని యొక్క సేవకునికి అక్కడ పంపినప్పుడు అక్కడ వర్తమానం అందించినప్పుడు వారు ప్రత్యాతపడి వారు దేవుని వైపు తిరిగి వారు పాపం విషయంలో వారి విడిచిపెట్టి దేవుని యొక్క సత్యాన్ని వారు స్వీకరించి ఉన్నారు. బట్ వెన్ అల్టిమేట్లీ వి సీ దట్ ఆఫ్టర్ ద వర్డ్ ఇస్ ప్రీచ్డ్ టు దెం దే రిపెంట్ ఆఫ్ దెంసెల్వ్స్ దే రిపెంటెడ్ ఆఫ్ దెంసెల్వ్స్ అండ్ గాడ్ రిలెంటెడ్ ఫ్రమ్ డిస్ట్రాయింగ్ ద సిటీ. ఎందుకంటే మీరు చేసిన ఈ తప్పిదాన్ని బట్టి మీకు ఈ శిక్ష ఉన్నది. ఒకవేళ మీరు దాన్ని విడిచిపెట్టి దాని క్షమాపణ పొందే మాట అయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తారని చెప్పేసి వర్తమానం పంపించినప్పుడు. So that's a clear example that God sends you a message. If you have committed certain thing, a wicked thing, God will give you the opportunity to repent. If you repent your sins, God will forgive you. కనుక వారు ఎప్పుడైతే దేవుని ఆ వెలుగును తిరస్కరించకుండా వాళ్ళు ఎప్పుడైతే అంగీకరించారో స్వీకరించారో అప్పుడు 120,000 మంది ప్రజలు ఆ మహా నినే పట్టణంలో ప్రజలు నశించి కాకుండా రక్షించబడ్డారు. You know, because they did not reject the truth, rather they embraced it, God forgave them and their city was saved. కనుక ఈ రోజున నిన్ను నన్ను దేవుడు నశించుకోవాలని నేను కోరుకోవట్లేదు, కానీ మనము చేసిన యొక్క తీర్మానాన్ని బట్టి నువ్వు విసర్జిస్తావా అంగీకరిస్తావా, నువ్వు చేర్చుకుంటావా లేకపోతే నువ్వు దూరం చేసుకుంటావు అనేది అది నీ వ్యక్తిగతంగా ఆధారపడి ఉంది. బట్ ఇట్స్ యువర్ పర్సనల్ డ్యూటీ అండ్ పర్సనల్ థింగ్ టు డిసైడ్ టుడే whether to reject the word of God or to accept and embrace it. ఎందుకంటే ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. రేపు వారు చేసిన క్రియలను బట్టి, వారు నడిచిన నడతను బట్టి, వాళ్ళు అనుసరిస్తున్న భక్తిని బట్టి దేవుడు రేపు తీర్పు తీర్చబోతున్నాడు. So, you know, when God comes the second time, we all will be judged by the choices that we make and by the decisions that we make. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు మేము చేసేది ఆ దేవునికి లెక్క చెప్పాల్సిన పని లేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, అది మా ఇష్టానుసారంగా మేము చేస్తామో అని చెప్పేసి వారు భావించుకుంటూ ఉన్నారు. So many might think that they don't have to be accountable for what they are doing,
కనుక చాలా మంది కొన్ని అతి ప్రాముఖ్యమైన విషయంలో మరి ఉష్ణ ప్రక్షాళక నిప్పుకొడి సామెతను చాలా మంది ప్రదర్శిస్తూ ఉంటున్నారు. యు నో టు ప్లేయింగ్ ది ఆస్ట్రిచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ నాట్ ఇస్ వెరీ క్రూషియల్ థింగ్ ఇన్ సర్టన్ మ్యాటర్స్. కనుక మనం చూస్తున్నాం అది ఏం చేస్తుంది, నిప్పుకొడి తన తలను ఇసుకలో దాచుకొని తన శత్రువును కనబడట్లేదు, నేను శత్రువును చూడట్లేదు అని చెప్పేసి తన తలను ఇసుకలో దాచిపెట్టుకొని తన యొక్క మరి వాటిని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో వాట్ ఆస్ట్రిచ్ ది ఆస్ట్రిచ్ హైడ్స్ ఇట్ హెడ్ ఇన్ ద సాండ్ అండ్ ఇట్ థింక్ దట్ ఇట్స్ ఎనిమీ ఇస్ నాట్ వాచింగ్ ఇట్. కనుక తన తల భాగం మాత్రమే అది దాచిపెట్టుకున్నంత మాత్రాన తన శరీర భాగం అంతా కూడా కనబడుతుంది. యు నో జస్ట్ హర్ హెడ్ ఇస్ జస్ట్ ఇస్ హిడెన్ ఇన్ ద సాండ్ బట్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ సీన్. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. యు నో గాడ్ ఇస్ వాచింగ్ ఈచ్ వన్ ఆఫ్ దేవుడు ప్రతి వారి యొక్క జీవితాలను పరీక్షిస్తున్నాడు. గాడ్ ఇస్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. కీర్తన అంటున్నాడు, కీర్తన గారు, నేను ఆకాశంలో ఎక్కినాను అక్కడ ఉన్నావు, పాతాళములు దిగిపోయినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి అంత నేను మరి అగాధ జలములో వెళ్ళిపోయినా నువ్వు కూడా అక్కడ ఉన్నావు అంటున్నాడు. డేవిడ్ సేస్ దట్ about the omnipresence of God, that God is everywhere, and even if you go into the Hades, God is there. కరగ నేను కూర్చుంటా, నేను లేచుంటా, నేను పండుకుంటా, నాకు తలపు పట్టుకు మునిపోయి నీకు తెలుసు అంటున్నాడు. He knows everything, our sitting and standing up. కనుక దేవునికి మరుగైనది రహస్యమైనది ఏది లేదని మనం చూస్తూ ఉన్నాం. దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి హిడెన్ ఇన్ ద ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గాడ్. కనుక బైబిల్ మొట్టమొదటిగా దేవునికి చూచుతున్న దేవుడు అని పేరు పెట్టింది హాగరు. యు నో వి సీ హాగర్ నేమ్డ్ కాల్స్ గాడ్ యాస్ ఏ గాడ్ దట్ సీయెస్ట్. ఈ రోజున నీవు దేవునికి నమ్మి ఉండకపోవచ్చు, ప్రార్థన చేయకుండా ఉండొచ్చు, దేవుని యొక్క ఆజ్ఞకు వాక్యకు విధేయత చూపకుండా ఉండొచ్చు, కానీ యు మైట్ నాట్ బి డిసోబేయింగ్ గాడ్ స్టిల్ అండ్ హిస్ వర్డ్. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మరి ముఖ్యంగా నిన్ను నన్ను చూస్తున్నాడు. గాడ్ ఇస్ కన్సిడరింగ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ అవర్స్. ఆయన జక్కైన చూశాడు, యేసుక్రీస్తు వారి లోకములో వచ్చినప్పుడు, మరి ఆ ఎరికో పట్టణంలో వెళ్తున్నప్పుడు జక్కైన చూశాడు. వి సీ ఇన్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ జాకియస్ వేర్ జీసస్ విజిట్స్ హిమ్. కానీ చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు మీద ఎక్కి ఉన్న ఆ యొక్క పొట్టి జక్కని చూచి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. బట్ ఈవెన్ ఇన్ దట్ వెరీ క్రౌడ్ అండ్ ప్రొసెషన్ గాడ్ జీసస్ క్రైస్ట్ సా అండ్ కాల్డ్ జాకియస్ బై హిస్ నేమ్. మరి జక్కయ్యను చూస్తే, నన్ను యేసుక్రీస్తు వారిని నేను ఎప్పుడు చూడలేదు, నా పేరు పెట్టి ఆయన ఎప్పుడు నన్ను పిలవలేదు, కానీ నా పేరును ఎలా తెలుసు ఆయనకి, అంటే నా పేరు తెలిసిన వాడికి నా జీవితం కూడా తెలుసు అని చెప్పేసి జాకియస్ మస్ట్ హావ్ హాడ్ థాట్ దట్ హౌ కుడ్ దిస్ మ్యాన్ దిస్ జీసస్ నో మై నేమ్. కనుక దేవుడు ప్రతి వారి పేరును ప్రతి వారి జీవిత విధానానికి ఆయన బహు భాగంగా స్పష్టంగా తెలుసు. గాడ్ నోస్ ఈచ్ వన్ ఆఫ్ us ఇండివిడ్యువల్లీ పర్సనలీ బై అవర్ నేమ్. ఎందుకంటే ఆయన లోకమంతట ఆయన సృష్టించిన వాడు, ప్రతి ఒక్క స్థలములో ఆయన ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి. Because he is the creator of this universe. కనుక నువ్వు నేను మనము దేవునికి మరుగై ఉండరాదు. సో వి కాంట్ బి వి కాంట్ హైడ్ అవర్ సెల్స్ ఫ్రమ్ గాడ్. రేపు దేవుని యొక్క తీర్పులో నీవు నేను మనం ఆ యొక్క న్యాయ సింహాసనం ఎదుట నిలబడుస్తున్న వారమై ఉంటున్నాం. సో ఇన్ దట్ జడ్జ్మెంట్ సీట్ వి ఆల్ మస్ట్ గో అండ్ స్టాండ్ అపాన్ ఇట్ ఫర్ బీయింగ్ జడ్జ్. కనుక మనం దేవునికి మన జీవితాలు సమర్పించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. టుడే ఇట్ ఇస్ ద రైట్ టైం మై ఫ్రెండ్స్ టు కమిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. కనుక మనం ఎనిమిదో ప్రశ్నపత్ర భాగంలో వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వెన్ వి సీ ద 8th క్వశ్చన్ హియర్. కానీ దేవుడు ప్రతి విషయములోనూ మరియు చిన్న చిన్న విషయములో విధేయతను గురించి అంతగా పట్టించుకోనన్న మాట వాస్తవమేనా? సో బట్ గాడ్ ఈజ్ ఇన్ పర్టికులర్ అబౌట్ ఒబీడియన్స్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ ఈజ్ ఇంటి. కానీ చాలా మంది అనుకుంటున్నారు, ఏదో పెద్ద పెద్ద తప్పు చేస్తారో, పెద్ద పెద్ద పొరపాటు చేస్తేనే దేవుడు నన్ను శిక్షిస్తాడు, కానీ మరి చిన్న చిన్న వాటిలో దేవుడు అంతగా నన్ను పట్టించుకోడు అని చెప్పేసి చాలా మంది తలుస్తూ ఉన్నారు. నో పీపుల్ సమ్ పీపుల్ థింక్ దట్ గాడ్ విల్ నాట్ టేక్ పే మచ్ అటెన్షన్ టు స్మాలర్ సిన్స్ ఆర్ స్మాలర్ మిస్టేక్స్. కానీ దేవుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన వాస్తవంగా ఆయన పట్టించుకుంటాడు అనేది వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇట్ కమ్స్ టు హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ గవర్నమెంట్, గాడ్ ఇస్ పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీ డీటెయిల్. ఎందుకంటే మనం సంఖ్యాకాండం 32 అధ్యాయం 11 వచనాన్ని మనం ధ్యానించే మాట అయితే, సో వెన్ వి సీ నంబర్స్ చాప్టర్ 32 వర్స్ 11 అండ్ 12, ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కాలేబు యెహోషువయు తప్ప మరి ఎవడను పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక దేశమును మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. బైబిల్ సేస్ హియర్ ఇన్ నంబర్స్ చాప్టర్ 32 వర్సెస్ 11 అండ్ 12, షూర్లీ నన్ ఆఫ్ ద మెన్ హూ కేమ్ అప్ ఫ్రమ్ ఈజిప్ట్ షల్ సీ ద ల్యాండ్ బికాజ్ దే హావ్ నాట్ ఓన్లీ ఫాలోడ్ మీ ఎక్సెప్ట్ కాలెబ్ అండ్ జోషువా ఫర్ దే హావ్ ఓన్లీ ఫాలోడ్ ద లార్డ్. కనుక మనం
ఇప్పుడు సంఖ్యాకాండం 32:11-12 మనం చదివున్నాము. So we have just read Numbers chapter 32 verses 11 and 12. దేవుడు ఒక ప్రమాణాన్ని చేస్తూ ఉన్నాడు. We see that God is promising there. ఏమిటి ఆ ప్రమాణము? What is that promise? దేవుడు తన యొక్క మరి ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. You know the, our patriarch God promised to our patriarch Abraham. అబ్రహాం యొక్క సంతానాన్ని యాకోబు వంశవలని దేవుడు ఒక గొప్ప ప్రమాణాన్ని చేస్తూ ఉన్నాడు. No, God promises to Abraham about his genealogy. మీరు కరువు కాలములో మీరు కానాను నుంచి ఐగుప్తుకు వెళ్తున్నారు, ఏదో ఒక సమయాన మరలా నేను తిరిగి రప్పిస్తానని చెప్పాడు. So because of this drought you will be going to the Egypt and but one day I will say, get back to you to this promised land. కాని వారు ఇశ్రాయేలు 75 మందిగురు ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ 430 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, so when the people of Israelites were taken to the Egypt, they spent their 450 years in the slavery. కాని దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. But God did not forget his promise. కనుక దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోడు. నీ పట్ల నా పట్ల చేయాల్సిన కార్యము దేవుడు తప్పకుండా చేస్తాడు. God always fulfills and keeps his promises. కనుక దేవుడు నిన్ను ఈ లోకము నుంచి పరలోకములో ఆ దేవుని యొక్క నిత్య వాగ్దాన దేశములో ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. So God wants you to be in his kingdom. కనుక నువ్వు రావాలని ఇష్టపడి ఉన్న మాట అయితే ఈ రోజు నీ తీర్మానము ఏమై ఉన్నది అని నేను అడుగుతున్నాను. So I ask you once again and you are saying that what is your decision today, whether you want to commit your life. ప్రభువా నేను కూడా నీ రాజ్యములో నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను. So do you decide now and say to God that Lord, I want to be with you in heaven. I want to come into the obedience of your word and your law. అలా తీర్మానం చేసుకునే వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి. If that is your commitment, you please pray with me. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువా మీకు వందనాలు. Loving God, Holy Father in heaven. అవును ప్రభువా మీ వాక్యపు యొక్క విధేయతను చూపి, Lord, by showing మీ హృదయంలో మేము చేర్చుకున్నప్పుడు అంగీకరించినప్పుడు, help us to accept your truth. ప్రభువా మీరు మీతో ఉండే మమ్మల్ని మీతో కలిసి జీవించే ఆ గొప్ప తరుణ భాగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. Thank you so much for the privilege of living with you for eternity. మేము చేసుకున్న తీర్మానం బట్టి రేపు శిక్ష విధించబోతున్నావు కనుక మా తీర్మానం మా ఇష్ట ప్రకారం కాకుండా మీ చిత్తానుసారంగా ఉన్నట్లు సహాయం చేయమని. Lord, we know that we are judged according to our works and we will be decided by our choices that we make. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారో తీర్మానం చేసుకుంటున్నారో వారందరిని మీరు దీవించమని. To all that is committed to live according to you, ప్రతి వారి అక్కర్లను అవసరతలు మీరు తీర్చి ప్రభువా వారి ఆత్మీయ జీవితాన్ని ఇంకా మీరు ఆకర కొరకు సిద్ధపరచమని. Visit their needs and bless them in their spiritual life. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. Because we pray this mercy in Jesus precious name. Amen. Amen. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. So thank you all.